కొత్త సంవత్సరంలో జగనన్న మా నగరి ప్రజలు 100 సంవత్సరాలు గుర్తుంచుకునే ఒక వరాన్ని ఇచ్చారు. ఈ రోజు నగరి ప్రజల తరఫున జగనన్నకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కొత్త జిల్లాల ఏర్పాటులో నగరి ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రోజు నగరిని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడం అనేది చాలా సంతోషంగా ఉంది. రాబోయే 50 ఏళ్ల అభివృద్ధిని ఆయన ఆలోచనలో పెట్టుకొని ఈ రోజు నగరి డివిజన్ గా జిల్లాలోనే నగరిని అభివృద్ధి కేంద్రంగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ పుత్తూరు వడమాలపేటను తిరుపతిలో అక్కడి ప్రజల ఆకాంక్ష మేరకు కలపడం అనేది అక్కడి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. 42 సంవత్సరాల తర్వాత జిల్లాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నకే దక్కింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు అనుభవం ఉంది అని చెప్పుకున్నాడే గాని ఒక్క కొత్త జిల్లా కూడా ఏర్పాటు చేసుకోలేని వ్యక్తి. అలాగే కుప్పాన్ని కూడా కనీసం రెవెన్యూ డివిజన్ గా కూడా మరి ప్రకటించుకోలేని వ్యక్తి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా కాన్సెన్సీ కుప్పమైనా సరే అభివృద్ధి కోసం అక్కడ ప్రజల కోసం డివిజన్ గా ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. అదే చంద్రబాబు నాయుడుకి జగనన్నకి ఉన్న తేడా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్రాంతాల ప్రజలకి అభివృద్ధిని సమానంగా అందించాలి, పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేసి 26 జిల్లాలతో ఈరోజు అభివృద్ధిని వేగవంతం చేయబోతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవారైనా ఆలోచనలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగారు అనేది మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. అందుకే అంటారు రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళని టార్చ్ బేరర్ అని. జగనన్న రియల్ టార్చ్ బేరర్. ఈరోజు నగరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నగరి ప్రజలు కోరుకున్న విధంగా ఈరోజు జిల్లాల విభజనలో అటు పుత్తూరు మున్సిపాలిటీ, పుత్తూరు మండలం, వడమాలపేటని తిరుపతి దగ్గరగా ఉండటం వల్ల తిరుపతి జిల్లాలో చేర్చడమే కాకుండా ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్న నగిరి, నింద్ర, విజయపురం నగిరి మున్సిపాలిటీలో నగిరిని రెవెన్యూ డివిజన్ చేయటం అనేది ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మా ప్రజల ఆకాంక్షల మేరకు నేను కోరుకున్న విధంగా జగనన్న మరి ఈరోజు ఈ విధంగా డివిజన్ చేసి రెవెన్యూ డివిజన్ కూడా అనౌన్స్ చేసినందుకు మా నగరి ప్రజలందరి తరఫున ఆయనకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాటలు సరిపోవట్లేదు, ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకున్న నాయకుడు ఉంటే నిజంగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా వేగవంతం అవుతుంది. ఇప్పటికే 3 సంవత్సరాల్లో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, ప్రతి సంక్షేమ పథకాన్ని సమయానికి వాళ్ళకి అందజేస్తూ, అలాగే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా ఆయన అందరికీ కూడా సహాయాన్ని అందించిన తీరు మనం చూసాం. సో ఇక రాబోయే కాలంలో ఈ ఉగాది నుంచి 26 జిల్లాలతో మరింత అభివృద్ధిని ప్రజలకు అందిస్తారో అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.